వర్షాల కోసం ముస్లిం సోదరులు అల్లాను కోరుకుంటున్నారు. వేలాది మంది ముస్లింలు ప్రార్థనలో పాల్గొంటున్నారు. వర్షాలు లేక అల్లాడుతున్న రైతులను, తాగునీటి లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకోవాలని మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని పాత ఈద్గా మైదానంలో నగరానికి చెందిన వేలాది మంది ముస్లింలు ఆదివారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పురుషులు, మహిళలు, యువకులు తారతమ్యం భేదం లేకుండా భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలతో అల్లాను వేడుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడగంటిపోయాయి. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో సాగునీటి కోసం రైతాంగం, తాగునీటి కోసం ప్రజానికం అర్రులు చాస్తూ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు పిల్లా పాపలతో కలిసి ఆదివారం తెల్లవారుజామున నగర శివారులోని కొత్త ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు చేశారు. దేశం, రాష్ట్రం, గ్రామాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతాంగం సుఖశాంతులతో ఉండాలని అల్లాను ప్రార్థించారు. కరువు కాటకాల భారీ నుంచి కాపాడాలని కన్నీటి పర్యంతమవుతూ ప్రార్థించారు. కర్నూలు నగర ముస్లిం ప్రజలు వినూత్న రీతిలో చేతులు వెనక్కి పెట్టేసి అల్లాను ప్రార్థించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, ముస్లిం మత పెద్దలు, విద్యావేత్తలు నిర్ణయించిన మేరకు తెల్లవారుజాము నమాజ్ అనంతరం వేలాది మంది ముస్లిం ప్రజలు తరలివచ్చి ఈద్గాలో నీటి కోసం ప్రత్యేక ప్రార్థనల ద్వారా అల్లాను వేడుకోవడం జరిగిందని అన్నారు. ఆ దయామయుడు కరుణించి వర్షాలు కురిపించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అదేవిధంగా మౌలానా జుబేర్ మాట్లాడుతూ, నీటి ఎద్దడి వల్ల రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి కష్టాల కడలి నుంచి గట్టెక్కించమని అల్లాను ప్రత్యేక ప్రార్థనల ద్వారా వేడుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నేటితో 3 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాకీర్, మౌలానా, జహంగీర్ తదితర నగర ముస్లిం పెద్దలు, నగర ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిలుపు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా 3 రోజులు ఫజర్ నమాజ్ తర్వాత పొద్దున్నే 7 గంటలకి ఇక్కడ సంతోష్ నగర్ ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే ముస్లిం సోదరులు రంజాన్ ఈద్కు రోజు, అలాగే బక్రీద్ ఈద్కి మాత్రమే వచ్చి నమాజ్ చేస్తారు. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే నీళ్ళ సమస్య వచ్చింది, ఒకవైపు మనుషులకి కానీ, ఒకవైపు పక్షులకి కానీ, లేదంటే జంతువులకి కానీ, అలాగే మంచి సేద్యం చేయడానికి కానీ, అలాగే ప్రతిదీ కూడా నీళ్ళతో సంబంధించి ఉంది కాబట్టి అది కూడా వాన కురిస్తే కూడా మంచి వాన కురవాలి, దానివల్ల లాభం జరగాలి ప్రతి ఒక్కరికి అనే విధంగా అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మరీ ప్రత్యేకంగా అల్లాహకు దువా. పానీకి కమీ మహసూస్ హుయి, పానీకి జరూరత్ థీ, తో అల్లాహ్ కే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబా కే సాథ్ గాంవ్ కే బాహర్ నికల్ కర్ దువా కర్తే థే, జిస్ దువా కో ఇస్తిస్కా కీ దువా కహతే హై, ఇస్ నమాజ్ కో ఇస్తిస్కా కీ నమాజ్ కహతే హై. యే సున్నత్ హై రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కీ. హమ్ సబ్ కో అల్లాహ్ కే ప్యారే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కీ హిదాయత్ ఔర్ తాలీమాత్ ఔర్ షరియత్ ముతహర్రా కే ముతాబిక్, దీన్ ఇస్లామ్ కే ముతాబిక్ అమల్ కర్నా చాహియే. ఇసీ మే హమారే లియే దునియా ఔర్ ఆఖిరత్ మే ఇజ్జత్ కా